బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. నాకొద్దు, మీరు కానివ్వండి. అబ్బా స్టాప్ ఇట్ సత్య, ప్లీజ్ రా. వద్దంటున్నాను కదా. అయితే సరే, నాకు వద్దు, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేదాకా నేను చేయను. ఆగు. నేను వస్తాను పద. ధర్మ, బ్రేక్ఫాస్ట్. ఓకే. సత్య వద్దు. ఇచ్చేసే అనయ్య, రేపు సండే, కీర్తన ఎంగేజ్మెంట్. మనం అసలు ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించట్లేదు, ఏవి అరేంజ్మెంట్స్ చేసుకోవట్లేదు, అందరం చాలా డల్గా ఉన్నాం. దిస్ నాట్ ఫేర్. రేపు కీర్తనకి సెల్వన్కి స్పెషల్ డే, మనం ఇలా ఉంటే వాళ్ళు చాలా అప్సెట్ అవుతారు. అప్పుడు డెకరేటర్స్తో కేటరర్స్తో మాట్లాడదాం అనుకున్నాం, ఇంతవరకు ఏమీ చేయలేదు, కనీసం ఎవరిని ఇన్వైట్ కూడా చేయలేదు. ఇలా కాదు, ఈరోజు బోలెడని లైట్లు పువ్వులు తెప్పిద్దాం, సాయంత్రం ఇల్లంతా డెకరేట్ చేసేద్దాం. నా ఫ్రెండ్స్ అందరిని ఎక్కువ ఆడబడం వద్దు. మామీయే చెప్పారా సింపుల్గా చేద్దామని? సింపుల్గానే చేద్దాం, జస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఇంకెవరు వద్దు, ఫ్రెండ్స్ ఎవరు వద్దు. నీ ఇష్టం అన్నయ్య. సారీ కీర్తన, ఐ హోప్ యూ డోంట్ మైండ్. అమ్మో, రేపు ఎంగేజ్మెంట్. Thank you.
అలా నలుగురు కలిసి రాకండ్రా, దిష్టి తగులుతుంది. వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుందమ్మా? ఆ లాయరు మమ్మల్ని చూడగానే వణికిపోయాడు. మన గురించి నోరు విప్పారంటే ప్రాణాలు పోతాయని బెదిరించాం. జడ్జిమెంట్ రామ్మూర్తి తరపున వస్తుందని లాయర్ చెప్పినా రామ్మూర్తి నమ్మలేదు. ధైర్యం పోగొట్టుకున్నాడు, ఆశదులుకున్నాడు, ప్రాణాలు తీసుకున్నాడు. ఇదే మాట చెప్పమన్నావు? చెప్తా అన్నాడు. ఇక ఎవడొచ్చి ఏ ఎంక్వైరీ చేసుకున్నా మనకేం కాదమ్మా. ఎవడూ మనకు విరుద్ధంగా మాట్లాడు. నువ్వు నిశ్చింతగా ఉండు. మంచిది, ఇక మనం హైదరాబాద్ బయలుదేరదాం. ఎందుకమ్మా? మినిస్టర్ గారితో మాట్లాడకుండానే మనం ఇదంతా మేనేజ్ చేశాం కదా. ఇంకా అక్కడికి వెళ్ళడం, ఆయనతో ఇవన్నీ చెప్పడం ఎందుకు? ముందు జాగ్రత్త జన, వాళ్ళు భయపడ్డారు, ఏం మాట్లాడమన్నారు. కానీ నమ్మడం ఎలా? మన ముందు ఇలా అంటున్నారు కానీ రహస్యంగా ఏం చేస్తారో చెప్పలేం కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, ముందే చేతులు కాలకుండా జాగ్రత్త పడదాం. అది కాదమ్మా, కేసు రిఓపెన్ అన్నారు, ఎంక్వైరీ అన్నారు. కానీ ఇంతవరకు ఎంక్వైరీ చేస్తున్న సూచనలేమీ కనబడలేదు. మనం ముందే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము హత్యలు చేశాం, అక్రమంగా దౌర్జన్యంగా మా అన్నయ్య ఆస్తులు లాక్కున్నాం అని దండోరా వేసుకోవడం ఎందుకు? ఊరుకుందాం, అందాక వస్తే అప్పుడే చూద్దాం. అంతదాకా వస్తుంది. అవతల కేసు తిరగదోడిస్తున్నది ఆర్కే నాయుడు. ఇదిప్పుడు వాడి భార్య ఆస్తి కదా, వాడు ఊరుకోడు. వాడు స్వయంగా వచ్చి మీ అందరితో మాట్లాడినా నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు. వీడి ఎండ చూసుకుని ఖచ్చితంగా వాళ్ళు రెచ్చిపోతారు. ఇక అప్పుడు మనం చూసేదేమీ ఉండదు, జైలు ఊసలు తప్ప. అందుకే ముందుగానే మనం మినిస్టర్ గారితో మాట్లాడదాం. నువ్వు ప్రయాణానికి సిద్ధం చేయి. అలాగేనమ్మా, కానీ ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయని, పరిస్థితి ఏంటో కనుక్కుందాం. ఎంగేజ్ వస్తుందమ్మా, ఎవరితో మాట్లాడుతున్నాడు? లాయర్ దగ్గర జరిగింది మొత్తం రికార్డ్ అయింది సార్. ఈసారి బెదిరించడానికి నలుగురు కొడుకులు కలిసి వచ్చారు సార్. అది కూడా కాపీ పంపు. పంపుదాం సార్. ఇక వాళ్ళని అరెస్ట్ చేయాలా సార్? వద్దు, నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ అప్పుడే వాళ్ళని అరెస్ట్ చేయి. వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. హలో. నమస్తే సార్, మీరు ఫోన్ చేసినట్టున్నారు. ఎంతసేపు ఎంగేజ్లో పెడతావయ్యా? సారీ సార్, ఏదో ఫ్యామిలీ మ్యాటర్. సరే సరే, మా కేసు విషయం ఏమైంది? ఇన్వెస్టిగేషన్ మొదలైందా? మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? లేదు సార్, ఇంకా ఏ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. ఏమున్నా చెప్తావు కదా. తప్పకుండా చెప్తాను సార్, మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకా ఏం మొదలవలేదమ్మా, మనం ఎల్లుండి బయలుదేరుదాం. సరే. అసలు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాలలేదు. కీర్తన ఉండమందని ఉన్నాను, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. దయచేసి నాతో మాట్లాడుతున్నాయా ప్లీజ్. నేను నిన్ను క్షమించలేను, నీతో నార్మల్గా ఉండలేను.
మళ్ళీ మూడీగా ఉన్నావు. 3 రోజుల నుంచి ఇలానే ఉంటున్నావు. ఎందుకని అడగనావు? అడగడం దండక. ఏం లేదని చెప్తావు? కనీసం డాక్టర్ కృష్ణతో మాట్లాడతావు కదా అని తనకు ఫోన్ చేశాను. అమెరికా వెళ్ళిపోయిందట, ఇప్పట్లో రాదట. లేదు సెల్వా, డాక్టర్ కృష్ణతో మాట్లాడేంత ప్రాబ్లం ఏమీ లేదు. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఆ మాట అంటున్నావే కానీ బాగాలేవని నాకు తెలుసు. ఏం జరిగింది ధర్మ? మళ్ళీ మీ నాన్నమ్మ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదు. అమ్మ నన్ను ఒక పని చేయమంది, ఆ పని చేద్దామని సీరియస్గా ఆలోచిస్తున్నాను. మామీ చెప్పారా? ఏం పని? ధర్మకు మనసు బాగాలేదంటున్నావు కదా, ఇప్పుడు నిశ్చితార్థం ఎందుకు? పోస్ట్ పోన్ చేసుకుంటే పోలేదా అనింది. నిన్ను చూస్తున్న కొద్దీ అమ్మ చెప్పిన పని చేస్తే మంచిదనిపిస్తోంది. నిశ్చితార్థం అంటే అందరం సంతోషంగా ఉండాలి. నువ్వు ఎలాగూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు, పోస్ట్ పోన్ చేసేస్తాను. ఏమంటావు? నిజంగా కొంతకాలం పోస్ట్ పోన్ చేద్దామా సెల్వా? ఇదేంటి? నేను ఈ మాట అంటే తన నవ్వేసి, నిశ్చితార్థం పోస్ట్ పోన్ చేయడం ఏంటి సెల్వా, ఏం అక్కర్లేదు అని 3 బాగు చేసుకుంటాడనుకుంటే ఇలా అంటున్నాడేంటి? అయ్యో, నువ్వు సీరియస్గా అనలేదా? జోక్ చేసావా? ఐమ్ సారీ. లేదు లేదు, నేను సీరియస్గానే అన్నాను. పంతులతో మాట్లాడి ఇంకో డేట్ ఫిక్స్ చేయమని చెప్తాను. ఆర్ యూ ష్యూర్? ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సెల్వా. నిజంగానే మనసు చాలా భారంగా ఉంది. నిశ్చితార్థాన్ని ఎంజాయ్ చేయలేకపోయేవాడిని. ఓ 10 రోజులు పోతే నాకు కాస్త బాగుంటుంది. థ్యాంక్ యూ. కీర్తనకు చెప్పాలి. వద్దు సెల్వా, నేను చెప్పేస్తాను. ఇంటికి వెళ్తాను కదా, అప్పుడు చెప్తాను. ఒక్కసారి శాంతిని చూడగలిగితే బాగుండేది. అంటే కలుద్దామని, మాట్లాడదామని కాదు, జస్ట్ చూద్దామని. శాంతి కనిపించిందని చెప్పినప్పటి నుంచి ఎన్నోసార్లు తను ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకోవాలని ట్రై చేశాను. ఆ రోజు గుళ్ళో చూశాను, కానీ ఎంత ప్రయత్నించినా తను ఎలా ఉందో గుర్తుకు రావట్లేదు. ఇంకొక్కసారి చూడగలిగితే బాగుండేది. ఆర్కినాయుడు ఇల్లెక్కడో తెలిస్తే మనం అక్కడికెళ్ళి చుట్టుపక్కల ఎక్కడైనా దాక్కొని రహస్యంగా శాంతిని చూడొచ్చు కదా. సొంత చెల్లెల్ని దొంగల్లాగా చూడాల్సిన కర్మ పట్టింది. హలో సెల్వా గారు. హాయ్ కీర్తన. ఐఎమ్ సారీ. సారీ ఏంటి? మన ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేశాం కదా. పోస్ట్ పోన్ చేశారా? అవును. ధర్మ ఇంకా చెప్పలేదా? లేదు. ధర్మ ఈ మధ్య కొంచెం డల్గా ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలీదు, కానీ తన అలా ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవడం నాకు బాగాలేదు. అందుకే ఓ 10 రోజులు పోస్ట్ పోన్ చేశాను.
ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వు డిసప్పాయింట్ అయ్యావేమో. డిసప్పాయింటా? సంతోషంతో డాన్స్ చేయాలనుంది. లేదు, నేనేం డిసప్పాయింట్ కాలేదు. మీరు సరిగ్గానే చేశారు. ధర్మ అలా ఉంటున్నందుకు మా అందరికీ ఏం బాగలేదు. అసలు తను ఎందుకలా ఉన్నాడో నీకేమైనా తెలుసా? మొన్న శాంతిని తలుచుకుని చాలా బాధపడ్డాడు. ఎందుకో ఈ మధ్య అచ్చు శాంతిలా ఉన్న అమ్మాయి ధర్మకి కనిపించింది. కానీ తను శాంతి కాదు, ఇంకెవరో. ఇన్నాళ్ళు ఎదురు చూసా, తను దొరికినట్లే దొరికి దూరం అయిపోయినట్లు అనిపించింది. అందుకే ధర్మ చాలా అప్సెట్ అయ్యాడు. అదా జరిగింది. తెలియకుండానే మంచి నిర్ణయం తీసుకున్నాను. పంతులతో మాట్లాడి ఇంకో ముహూర్తం ఫిక్స్ చేస్తాను. అలాగే. బాయ్ కీర్తన. బాయ్. Ha 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 ha